అత్యంత ప్రియమైన వెలుతురనదైన వాక్యదైన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతిదినం మీరు లేఖనాలని ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి నుంచి 12 వచనాలు మనం ధ్యానించుకోవాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి నుంచి 12 వచనాలు మనం చూస్తే ఈ ప్యాసేజ్ మొత్తానికి ఒక పేరు పెట్టుకోవచ్చు. అదేంటంటే, మాటల్లో ఎక్కువ చేతల్లో తక్కువ ఉండటం గురించి యేసుక్రీస్తు ప్రభువు హెచ్చరించడం. అయితే ఇది మనం అర్థం చేసుకోవటానికి 22వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తే, నిన్నటి తరగతుల్లో మనం చూసాం, చాలామంది అంటే 3 రకాల బృందాలు యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడానికి, ఆయన్ని రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడానికి బయలుదేరి వచ్చినట్టుగా మనం చూసాం. వారిలో కొంతమంది శాస్త్రులు ఉన్నారు, కొంతమంది పరిసయ్యులు ఉన్నారు, కొంతమంది హేరోదీయులు ఉన్నారు, కొంతమంది సద్దూకయులు ఉన్నారు. రకరకాల ప్రశ్నలతో యేసుక్రీస్తు ప్రభువారిని అనుదినం వాళ్ళు అనునిత్యం శోధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే దానికన్నిటికీ సమాధానం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన తర్వాత 27వ అధ్యాయం ప్రారంభంలో వారికి కొన్ని హెచ్చరికలు దేవుడు చేస్తూ ఉన్నాడు. చూడండి, మొదట వచనం చూస్తే, అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, అంటే ఇవన్నీ జరిగిన తర్వాత ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన పిమ్మట మరలా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి, అక్కడున్న జనసమూహాలకి, అక్కడున్న శాస్త్రులు పరిసయ్యుల గురించి వాళ్ళకున్న మనస్తత్వం ఎటువంటిది, వారు ఏ విధమైన స్థితిని కలిగి ఉన్నారు, వారు చేతలు ఎలా ఉన్నారు, మాటలు ఎలా ఉన్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారు వాక్యాన్ని ప్రకటించే విధానం ఎలా ఉంది, ఇలా రకరకాలుగా వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క ఉద్దేశాలని యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏమని చెప్తున్నారంటే, 2వ వచనంలో శాస్త్రులను పరిసయ్యులను మోషే పీట మందు కూర్చుండి వారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నింటినీ అనుసరించి గైకునుడి, అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. ఇక్కడ చూస్తే శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారంట. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తూ ఉంటారంటే మోషే పీట మందు కూర్చుంటారు. ఏం చేస్తారు ఈ మోషే పీట మందు కూర్చోనంటే, అప్పుడు దేవుడు వారికి అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని వివరించడం, ఆ ధర్మశాస్త్రాన్ని బోధించడం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ మోషే పీఠం మీద అందరూ అక్కడికి వెళ్ళిపోయి నిలబడి చెప్పేవాళ్ళు కాదు. వీళ్ళు మాత్రమే, శాస్త్రులు పరిసయ్యులు మాత్రమే, లేకపోతే యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళు అక్కడ మోషే ధర్మశాస్త్రాన్ని బోధించడం, దాని గురించి వివరించడం, దానికి సంబంధించిన హెచ్చరికలు అక్కడున్న యూదులకి, ప్రజలకి చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం గ్రహించాల్సింది ఏంటంటే, 3వ వచనంలో వారు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు బోధించేవారుగా మాత్రమే ఉంటున్నారు, కానీ వారు బోధించిన దాన్ని ఆచరించేవారుగా ఉండట్లేదు. అంటే దేవుడేమంటున్నాడు, మీరు ఏం చేస్తారంటే వారు మీతో చెప్పే వాటిని మీరు అనుసరించి గైకోనండి. వాళ్ళు ఏదైతే మోషే ధర్మ ఆ పీఠ ముందు కూర్చొని వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారో, వాళ్ళు బోధించే బోధన మీరు స్వీకరించండి, ఆ బోధన అనుసరించి మీరు నడుచుకోండి. ఎందుకనంటే ఆ బోధ దేవుడు అనుగ్రహించాడు, దేవుడు చేస్తున్న బోధ, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన వాక్యం. కాబట్టి వాళ్ళు చెప్పేది మీరు అనుసరించి చేయండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు సొంతంగా చెప్పట్లేదు, అక్కడున్న ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మేలుకరంగా వాళ్ళ బోధన మీరు ఫాలో అవ్వండి, కానీ వారి క్రియలు చొప్పున మీరు చేయొద్దు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ క్రియలు ఎలా ఉన్నారే అంటే, వాళ్ళు బోధించేదానికి వాళ్ళ జీవితం చాలా భిన్నంగా కనపడతూ ఉంది. అంటే వాళ్ళు నోటితో మాత్రమే ప్రభువుని ప్రకటించేవారుగా ఉంటున్నారు, కానీ వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ చూస్తూ ఉంటే, వారి క్రియలు చూస్తూ ఉంటే, వారి క్రియలు లేఖనానుసారంగా లేవు. అందుకని దేవుడు అన్నాడు, వారు చెప్పేది ఒకటి మరియు వారు చేసేది ఒకటి, కాబట్టి మీరు వారు చెప్పేది అనుసరించి చేయండి, కానీ వారు చేసేది మీరు చేయొద్దు, మీరు వారిని మాదిరిగా తీసుకొనొద్దు. ఎందుకనంటే ఈ రోజుల్లో చాలామంది రకరకాల మనుషుల్ని, రకరకాల బోధకుల్ని మాదిరిగా తీసుకుంటారు. దాని గురించి నేను తప్పు అంటలేదులే, కానీ మనకి మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి, అతను ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్న మంచి దైవ సేవకుడు అయినప్పటికీ, ఏ వ్యక్తి అయినా మనుషుడే, ఎవరికి ఉండాల్సిన బలహీనతలు ఉన్నాయి. కాబట్టి ఎవరినైనా మనం మాదిరిగా మనం అనుసరించే కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనం మాదిరిగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ శాస్త్రుల్ని, పరిసయ్యులు కనుక మనం చూస్తూ ఉంటే, వారు బోధించేవారుగా మాత్రమే ఉంటున్నారు, కానీ వారు దాని ప్రకారం ఆచరించేవారుగా ఉండట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే, ఆయన ఏదైతే బోధించాడో దాన్ని ఆచరించాడు, ఆయన ఆచరించిన దాన్ని తిరిగి ఆయన
బోధించాడు. అందుకని అపోస్తుల్లో ఒకడైన యోహాన్ అంటాడు తన మొదటి పత్రికలో, మేము ఏదైతే చూసామో, ఏదైతే అనుభవించామో, దేనైతే మేము నిదానించి తాకి చూసామో దాన్నే మేము మీకు ప్రకటిస్తున్నాం. అంటే మేము అనుభవించకుండా, మేము దాన్ని రుచి చూడకుండా మీకు మేము ప్రకటించట్లేదు అని అంతగా యోహాను కరాఖండిగా చెప్తున్నాడంటే, తను ఏదైతే అనుభవిస్తున్నాడో దాన్ని చెప్పగలుగుతున్నాడు. అంటే ప్రాక్టికల్గా సువార్తను అక్కడ ఉన్న యోహాను ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న శాస్త్రులు పరిసయ్యులు వారు వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు, కానీ ప్రాక్టికల్గా వాళ్ళ జీవితం ప్రభుకి చాలా దూరంగా ఉంది. అందుకనే దేవుడు అన్నారు, మీరు వారి బోధన అనుసరించండి కానీ వారి జీవితాన్ని మీరు ఫాలో అవ్వద్దు, వారి క్రియలు చొప్పున మీరు నడవద్దు అని చెప్పారు. అంత మాత్రమే కాదు, వారి గురించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే వారు మాటల్లో ఎంత ఎక్కువగా ఉన్నారు, చేతల్లోకి వచ్చేసేపాటికి ఎంత తక్కువగా వాళ్ళు చేస్తున్నారు, దానికి సంబంధించిన హెచ్చరికలు ఈ 12వ వచనం వరకు చేస్తూ తర్వాత కూడా చాలా హెచ్చరికలు యేసుక్రీస్తు ప్రభువు చేస్తూ ఉన్నారు. 4వ వచనంలో చూస్తే, మోయసిక్యం కానీ భారమైన బరువులను కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదరే కానీ తమ వ్రేలుతోనైనా వాటిని కదిలింపనల్లరు. ఇక్కడ వాళ్ళు చేస్తున్న మరొక పని గురించి యేసుప్రభు వారు అక్కడున్న శిష్యుల్ని జనసమూహాల్ని హెచ్చరిస్తూ, మీరు అప్రమత్తంగా ఉండండి వీళ్ళ గురించి అని చెప్తున్నారు. మొదటగా మీరు వారి క్రియలు చొప్పున మీరు చేయొద్దు అని చెప్పారు. రెండవది ఏమని చెప్తున్నారంటే, వాళ్ళంట మోయే శక్యం కానీ భారమైన బరువులు మనుషుల మీద పెడతారంట. అంటే అక్కడ ఉన్ననుసారంగా వాక్యాలను తీసుకొని అక్షరార్థంగా తీసుకొని మోయశక్యం కానీ బరువులను, ఆచారాలను, విధుల్ని, వాళ్ళు పాటించాల్సిన అన్నింటినీ కూడా వాళ్ళు బలవంతంగా మనుషుల భుజాల మీద మోస్తారంట, మనుషుల భుజాల మీద పెడతారు. అంతే తప్ప వాళ్ళకున్న చిటికిన వేలుతో కూడా వాటిని కదిలింపనల్లరు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే భారమైన బరువులు పెడతారు. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు భారమైన బరువులు పెడతారులే, కానీ వాళ్ళు మాత్రం మొయ్యరు. చిటికిన వేలుతో కూడా వాళ్ళు ఆ బరువుల్ని కదిలించడానికి ఇష్టపడరు. అంటే వాళ్ళు ఏకాడికి వేషధారులాగా ఆ ఘనతను పొందుకోవటానికి, లేకపోతే మనుషుల దృష్టిలో భక్తిపరులుగా పేరు పొందుకోవటానికి, లేకపోతే మనుషుల దృష్టిలో మేము చాలా ప్రత్యేకింపబడిన వారం, మేము అందరికంటే గొప్ప అన్న ఆ మేమాంసలో వాళ్ళు కొట్టుమిట్టాడుతా కనిపిస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, భారమైన బరువులు వాళ్ళు మీ భుజాల మీద పెడతారు, కానీ వారి చేతులతో కూడా వ్రేలుతో కూడా వాటిని కదిలించరు. కాబట్టి మీరు వారిని గురించి మీరు జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తూ ఉన్నారు. 3వ వచనం కనుక చూస్తే, ఇంకో పని చేస్తారంట, మనుషులు కనబడే నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు. వాళ్ళు ఏ పని చేసినా కానీ మనుషులు కనపడాలన్న దృక్పథంతో చేస్తూ ఉంటారు. ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నారంటే, వాక్యం తెలియని అనామకుల గురించి దేవుడు మాట్లాడలేదు. కానీ వాక్యం తెలిసిన, ధర్మశాస్త్రం తెలిసిన శాస్త్రులకు, ధర్మశాస్త్రం తెలిసిన పరిసయ్యుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. వారంట మనుషులకు కనపడాలని వారికి ఉన్న పనులన్నీ చేస్తూ ఉంటారు. అంటే మనుషులు లేనప్పుడు ఏం చేయరు, మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడున్న వాళ్ళకున్న పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఇంటెన్షన్ అంతా కూడా మనుషుల దగ్గర నుంచి మంచి పేరు పొందుకోవాలి, మనుషుల దగ్గర గొప్ప అని అనిపించుకోవాలి, మనుషుల దగ్గర వీళ్ళు హెచ్చించబడాలి అన్న దృక్పథంతో వాళ్ళంట మనుషుల దగ్గరే మనుషులు కనపడాలని చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా సరే మనుషులు చూడాలని చేస్తూ ఉంటారు. ఇది ఎవరి లక్షణం అంటే వేషధారుల యొక్క లక్షణం. వీళ్ళకి ఒక పేరు పెడతారు, హిపోక్రేట్స్ అంటారు, వేషధారులు అంటారు. అంటే వీళ్ళు పైకి ఒకలాగా కనిపిస్తూ ఉంటారు, లోపల ఒకలాగా ఉంటారు. మేడి పండుని గురించి ఒక సామెత ఉంది, మేడి పండు పైకి చూడటానికి బాగానే ఉంటుందంట, లోపల అది పురుగులు బట్టి కనపడుతూ ఉంటుందంట. మేలుపండు చూడ మేలుమైండు, పట్టువిప్పు చూడ పురుగులుండని ఒక మనకి ఒక పద్యం ఉంది. అంటే వీళ్ళు మేడి పండు టైం అనమాట, వేషధారులు. పైకి ఒకలాగా కనిపిస్తూ ఉంటారు, బాగానే ఉన్నట్టుగా ఉంటుంది, కానీ హృదయంలో చూస్తే వీళ్ళు చాలా ఘోరంగా కనపడుతూ ఉంటారు. ఎందుకనంటే మనుషులు కనపడాలని వీళ్ళు క్రియలు చేస్తూ ఉంటారు, మనుషుల దగ్గర నుంచి పేరు ప్రఖ్యాతులు రావాలని వేషధారణ కనపరుస్తూ ఉంటారు. ఇదే వేషధారణ గురించి మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చాలా విషయాలు అక్కడ మనకు నేర్పుతూ ఉంటారు. రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి మనం 6 వచనాలు కనుక చూస్తే, అక్కడ వేషధారులకు ఉన్న లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువు కొన్ని చెప్తూ ఉంటారు. వారంటే మొదటి వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనంలో, మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడండి. అంటే వేషధారులకు ఉన్న ఒక లక్షణం ఏంటంటే, మనుషులకు కనపడాలని వాళ్ళ నీతి కార్యాలు కానీ నీతి క్రియలు కానీ చేస్తూ ఉంటారు. అంటే వేషధారులకు ఉన్న ఇది ఒక క్వాలిటీ అనమాట, ఒక లక్షణం ఇది. ఏది చేసినా సరే మనుషులకు కనపడాలి. ఓ నీతి కార్యాలు, ఏదైనా పేదలకి సహాయం చేసినప్పటికీ, లేకపోతే సమాజంలో ఏదైనా మంచి పని చేసినప్పటికీ, ఉపయోగపడే పని చేసినప్పటికీ అది మనుషులకే కనపడాలి. మనుషుల దగ్గర వీళ్ళు ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి, మనుషుల దగ్గర నుంచి పేరు రావాలి, మనుషుల దగ్గర మనుషులు వీళ్ళు చూసి ఆహా ఓహో అనుకోవాలి అని ఆ ఉద్దేశంతోనంటే వాళ్ళు నీతి క్రియలు చేస్తూ ఉంటారు. అంతేకాదు, తర్వాత వాళ్ళు ధర్మం, 2వ వచనంలో ధర్మం చేసేటప్పుడు, అంటే
గివ్ టు ద నీడీ పీపుల్, అక్కడ ఉన్న అవసరతుల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా సహాయం చేసేటప్పుడు కానీ వాళ్ళంట ఘనత పొందాలని, మనుషుల దగ్గర నుంచి ఘనత పొందాలని వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఈ ఫలానా వ్యక్తి, ఫలానా శాస్త్రి ఇంకొక వ్యక్తికి 1,000 రూపాయలు దానం చేశాడు అని మనుషుల దగ్గర డబ్బాలు కొట్టించుకుంటారు, ఓదర పెట్టించుకుంటారు. ఎందుకనంటే వీళ్ళకంట ఆ మనుషుల దగ్గర నుంచి ఆ ఘనత రావాలని కోరుకుంటూ ఉంటారు. అంటే నీతిక్రియలు వాళ్ళ ముందు చేస్తూ ఉంటారు, ధర్మం చేసేటప్పుడు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు డబ్బులు కానీ ఏవైనా వస్తువులు కానీ సహాయం చేసేటప్పుడు కూడా వాళ్ళు మనుషులు కనపడాలని చేస్తూ ఉంటారు. దేవుడు అన్నాడు, మీరు ఏదైనా నీతి కార్యాలు చేస్తే మనుషులు ఎదుట కనపడాలని చేయొద్దు, ఎవరికన్నా ధర్మం చేస్తే, ఎవరికన్నా మీరు సహాయం చేస్తూ ఉంటే మనుషులు కనపడాలని చేయొద్దు. అంతేకాదంట వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కూడా, 5వ వచనంలో మత్తయి 6:5 కూడా వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కూడా మనుషులకు కనపడాలని, మనుషులకు వినపడాలని బిగ్గరగా సంత వీధుల్లో నిలబడి జనాల మధ్యలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంటే రహస్యం ఉందన్న మీ తండ్రికి మాత్రమే తెలిసేటట్టుగా మీ ఇంటికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని మీరు రహస్యం ఉందన్న తండ్రికే వినపడేటట్టుగా మీరు ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు కూడా మీరు ఎవరికో తెలియాలన్న దృక్పథంతో మీరు ఉపవాసం చేయకూడదు. అంటే వేషధారులైన ప్రజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. నీతి కార్యాలు మనుషులు చూడాలని చేస్తారు, తర్వాత ధర్మం చేసేటప్పుడు మనుషులు చూడాలని చేస్తూ ఉంటారు, ప్రార్థన చేసేటప్పుడు మనుషులు చూడాలి, మనుషులు వినాలి, సంఘం అంతా వినాలి, గొప్పగా ఇతను మంచి ప్రార్థన పరుడు అని అనుకోవాలి అని ఆ ఉద్దేశంతో వాళ్ళు ఏ పని చేసినప్పటికీ, ఏ ధర్మకార్యం చేసినప్పటికీ, ఏ చిన్న పని చేసినప్పటికీ వాళ్ళు వారి ముందర బోర ఊదించుకుంటారు, మైకుల్లో చెప్పించుకుంటారు, సమాజ మందిరంలో నిలబడి ఇదిగో ఈ వ్యక్తి ఇంత పని చేశాడని చెప్పండి అని వాళ్ళ ముందు బోర ఊదించుకుంటూ ఉంటారు. దేవుడు అన్నాడు, ఎందుకని ఇట్లా వీళ్ళు చేస్తున్నారంటే మనుషుల దగ్గర ఘనత పొందాలని. కాబట్టి దేవుడు అన్నాడు, మనుషుల దగ్గర ఘనత పొందాలన్న ఉద్దేశంతో కనుక మీరు చేస్తే ఆ ఫలం మీకు మనుషుల దగ్గర నుంచే వచ్చేసింది, ఇంకా పరలోకం నుండి తండ్రి దగ్గర నుంచి మీకు ఫలం ఏమీ రాదు. కాబట్టి వేషధారులుగా ఉంటే కనుక ఆ ఫలం అనేది భూమి మీద మనుషులు చప్పట్లు కొట్టారు, శభాష్ అన్నారు, ఘనత గణపరిచారు, కాబట్టి ఆ ఫలం ఎక్కడితోనే ఆగిపోయింది. దేవుడు అన్నాడు, మీరు మనుషులకు కనపడాలని చేయకూడదు, మనుషులు కనపడాలని చేస్తే ఆ ఫలం ఇక్కడే ఉంటుంది, కానీ మనుషులు కనపడకూడదు, దేవుడికి నేను నమ్మకంగా ఉండాలి, ఆయన నన్ను చూస్తే చాలని రహస్యం ఉందన్న తండ్రికి మాత్రమే తెలిసేటట్టుగా నువ్వు చేస్తే ఆ ఫలం మనం పోగొట్టుకోమంట. దేవుడు మనకి తగిన సమయంలో ఆ ఫలాలు అనుగ్రహిస్తాడు. కాబట్టి నాట్ బి హిపోక్రైట్, అంటే వేషధారులుగా మనం ఉండకూడదు. శాస్త్రులు, పరిశీలి, ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు వేషధారణ ఉన్నారు. ఎందుకంటే మనం మనుషులు మోసం చేయచ్చేయం, కానీ రహస్యం ఉందన్న తండ్రికి మనం తండ్రిని మనం మోసం చేయలేం. ఎందుకంటే ఆయనకి మన హృదయంలో నుంచి మాట రాకమునిపే, మనకు తలంపులు ఇంకా పుట్టక మునిపే మనం ఏం చేస్తాం, ఏం చెయ్యం, మనం ఏమై ఉన్నాం అనేది దేవుడికి తెలుసు. సర్వం తెలిసిన దేవునికి, నీ హృదయం తెలిసిన దేవుని నువ్వు ఎలా మోసం చేస్తావు. మనకి అపొస్తలుల కార్యాలు ఒక భార్యాభర్తలు ఉన్నారు, అన్నయ్య సప్పీరాలు. వాళ్ళు వాళ్ళకున్న భూమిని అమ్మేసేసి ఒక కొంత వాళ్ళ కోసం దాచిపెట్టుకొని కొంత తీసుకొచ్చి అపొస్తలులకు ఇచ్చారు. ఇంతకే అమ్మారని పేతురు అడిగితే మేము ఇంతకే అమ్మామని అబద్ధం చెప్పారు. అక్కడ పేతురు అంటాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి మీరు ఎలా ఇద్దరు ఏకీభవించారు, కాబట్టి మీరు అక్కడ మీకు పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడే ఇద్దరు ప్రాణాలు విడిచి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు వేషధారణను సహించడు. ఎందుకంటే ఎవరిని మనం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తామంటే దేవుడిని మనం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన ఇంటి వాళ్ళని మనం మోసం చేయొచ్చు, భార్యని మోసం చేయొచ్చు, భర్తను మోసం చేయొచ్చు, పిల్లలు మోసం చేయొచ్చు, సంఘ కాపురిని మోసం చేయొచ్చేమో, కానీ సర్వం తెలిసిన దేవుడిని మనం మోసం చేయలేము. కానీ వేషధారులు అంట ఈ దృక్పథంతో చేస్తారు, మనుషులు వీళ్ళని గొప్పగా శభాష్ అనిపించుకోవాలన్న దృక్పథంతో చేస్తారు. అందుకని దేవుడు అన్నాడు, మీరు శాస్త్రులు, పరిశీలు బోధించేది మీరు వినండిలే కానీ అనుసరించండిలే కానీ వాళ్ళ క్రియలు చొప్పున మీరు చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు వేషధారులు అన్న హెచ్చరిక దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో మనకి మత్తయి 23 మన ప్యాసేజ్లోకి మనం వెళ్దాం. 5వ వచనం మనం చూస్తున్నాం, మనుషులకు కనబడే నిమిత్తం తమ పనులన్నీ చేస్తారు, తర్వాత తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. ఇక్కడ రక్షరేకులు అనేది మనకి ఒక కొత్త పదం మనకు కనిపిస్తూ ఉంది. రక్షరేకులు అనేది ఏంటంటే పాత నిబంధనలో దేవుడు అక్కడున్న ఇస్రాయేలీలకి, యూదులకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇదిగో మీకు దేవుడిచ్చిన లేఖనాల్లో ఉన్న వాక్యాలను మీరు ఏం చేస్తారంటే మీ చేతులు కట్టుకోవాలి, మీకు మీ నుదుట బాసికంగా అది ఉండాలి అని చెప్పి ద్వితీయోపదేశకాండం 6:8 మరి ద్వితీయోపదేశకాండం 11:18 తర్వాత నిర్గమకాండం 13:9 16వ వచనంలో కూడా మనకు దేవుడు సెలవిస్తున్నాడు. అంటే వాళ్ళు తమ మాటలు మోచేతి కట్టుకోవాలని, నష్టపోయిన బాసికంగా ఉండాలని దేవుడు చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే అలా చెప్పటంలో ఆయనకున్న ఉద్దేశం
ధర్మశాస్త్రం ఎప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఉండాలి, తర్వాత వారి కార్యకలాపాలన్నింటినీ ఆ ధర్మశాస్త్రం ప్రభావితం చేయాలి. ఎదురు అది భాషికంగా కట్టుకోవాలంటే దాని అర్థం అది నిజంగా ఇట్లా లిటరల్గా దాన్ని అట్లా కట్టుకోవాలని కాదు, మన తలంపుల నిండా మన యొక్క హృదయం నిండా వాక్యం నిండిపోవాలని, ధర్మశాస్త్రం నిండిపోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అక్కడున్న 4-5 వాక్యాలు రాసుకొని వాటిని ఒక చర్మపు దాంతో తయారు చేసిన ఒక చుట్టలో చుట్టుకొని బాసికంగా దాన్ని నుదుట కట్టుకునేవాళ్ళంట. మోసేతులు కూడా దాన్ని చుట్టుకునేవాళ్ళు. కాబట్టి సమాజంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు రోడ్ల మీద అందరూ అది చూడాలని చెప్పి వాళ్ళకున్న వాక్యాన్ని చూడాలని కొంచెం పెద్దగా కట్టుకునేవాళ్ళంట. అందరు కనపడాలని పెద్ద పెద్ద సైజులో ఆ నుదుటికి సరిపడే వాళ్ళు కట్టుకునేవాళ్ళు. సో ఎందుకనంటే మనుషులకు కనపడాలన్న భక్తి వాళ్ళని ఆ విధంగా నడిపిస్తూ ఉంది. వాళ్ళ రక్షరేఖలు వెడల్పుగా చేస్తారు. అంతేకాదు దేవుడు వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఇచ్చాడు. మోషేపీఠం మీద నిలబడి బోధించే వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఇచ్చాడు. అంటే వాళ్ళకున్న వస్త్రాలు ఎలా ఉండాలి, అక్కడ చెంగులు పెద్దవిగా చేస్తారని చెప్పాడు. ఏంటా చెంగులు అంటే మనకి సంఖ్యాకాండం 15:37-41 వచనాలు, ద్వితీయోపదేశకాండం 22:12 వచనాలు కనుక చూస్తే వారి దుస్తులు అంచులు నీలం రంగులో ఉండాలని, తర్వాత వాళ్ళకున్న అంచులు నీలం రంగులో ఉండి వాటిని ధరించాలని, తర్వాత వాటిని అలా కుట్టుకోవాలని చెప్పి దేవుడు వాళ్ళకి బోధించాడు. అంటే దాని అర్థం ఏంటంటే వారి దుస్తుల అంచులకు నీలం రంగు దారాలను కట్టి ధరించాలని ధర్మశాస్త్రంలో యూదులకు ఆజ్ఞాపించాడు. దీని ఉద్దేశం వారు ప్రత్యేకించబడిన వారని వారికి జ్ఞాపకం చేయడానికి దేవుడు అలా చెప్పాడు. అయితే వారు దాన్ని గొప్పగా భావించి తమకు తాము సంతృప్తిపరచుకుంటా వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటా ఉన్నారు. ఒకటి, రక్షరేఖలు వెడల్పుగా చేస్తున్నారు. అంటే అంతగా ప్రాధాన్యం మనుషులకు కనపడకూడని వాటిని కనపడాలని బహిర్గతం చేస్తున్నారు వాళ్ళ భక్తినంతా. రెండు, వాళ్ళకున్న ఆ వస్త్రాన్ని కూడా ఆ నీలపు రంగు చివరిలో ఉన్న అంచుల్లో ఉన్న నీలపు రంగును కూడా వాళ్ళు కొంచెం ఎక్కువగా చేస్తున్నారంట. అంచుల మట్టుకు నీల దారాలు కట్టి ఇంకా వాటిని వెడల్పుగా చేస్తున్నారు, రక్షరేఖలు వెడల్పుగా చేస్తున్నారు. తర్వాత ఈ అంచుల్ని ఇంకా వాళ్ళు పొడవుగా చేస్తున్నారు. ఎందుకనంటే మనుషులు వాళ్ళని చూడాలి అన్న దృక్పథంతో చేస్తున్నారు. దేవుడు వచ్చిన ఉద్దేశం వేరు, వాళ్ళు దాన్ని చూస్తున్న దృక్పథం వేరు. దేవుడు మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు మీ నుదుట అవి మీ మైండ్లో ఉండిపోవాలి, మీ హృదయంలో ఆ ధర్మశాస్త్రం ఉండిపోవాలి, మీ పిల్లల పిల్లలకు వాక్యాలు మీరు నేర్పించాలి. దేవుడు ఈ విధంగా మనల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొచ్చాడు, వచ్చేటప్పుడు ఈ విధంగా మనకు ఎర్ర సముద్రం అడ్డొస్తే దేవుడు దాన్ని పాయలు చేశాడు, తర్వాత యోర్దాన్ని దాటించాడు, ఎంతోమంది శత్రువుల మధ్య మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఈ విధంగా దేవుడు మనల్ని ఒక బానిసత్వంలో నుంచి పాలు తేలను ప్రవహించే కణానికి మనల్ని నడిపించాడు, మనకు ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు, మనకు కొన్ని కట్టడలు ఇచ్చాడు, కొన్ని విధులు ఇచ్చాడు. ఈ విధంగా ధర్మశాస్త్రం దాని కర్మకాండాలన్నీ వాళ్ళ హృదయంలో నిండిపోవాలన్న దృక్పథంతో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తే మీ హృదయంలో ఉండాలి, మీ తలంపుల్లో ఉండాలి, మీ క్రియల్లో ఉండాలి, మీ చేతులు కట్టుకోవాలంటే దాని అర్థం మీ చేతుల్లో ధర్మశాస్త్రాన్ని మీరు పాటించాలి. కన్నులడుమ బాసికంగా లేక వాక్యాన్ని కట్టుకోమంటే దాని అర్థం నీ వాక్య ప్రతి విషయంలో వాక్యాన్ని నువ్వు ప్రామాణికంగా పెట్టుకొని నడవాలి అన్న దృక్పథంతో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తే వీళ్ళు మనుషులకు కనపడాలని ఆ బాసికాలు కట్టుకొని, తర్వాత ఆ వస్త్రపు చెంగులు ఇంకా వెడల్పుగాను పొడవుగాను చేసుకొని వాళ్ళను వాళ్ళు ఎంతో భక్తి పరువులాగా మనుషుల దృష్టిలో వాళ్ళు నటిస్తూ ఉన్నారు. దేవుడు దీన్ని చూసి ఏమన్నాడంటే మీరు ఈ విధంగా చేయొద్దు, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, మనుషులు కనపడాలని చేస్తున్నారు, కానీ మీరు ఈ విధంగా మీరు చేయొద్దు అన్న అక్కడ అన్న అని అక్కడ ఉన్న ప్రజల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతే అక్కడితో ఆగరంట, వీళ్ళు ఇంకేం చేస్తారో చూడండి. 6 వచనంలో చూస్తే విందులలో అగ్రస్థానాలు, సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు. ఒకటి, విందుల్లో అగ్రస్థానాలు కోరుకుంటారు, సమాజ మందిరంలో దేవుని మందిరంలోనంట అగ్రపీఠాలు కోరుకుంటారు. ఎక్కడున్నా సరే అగ్రపీఠాలే కోరుకుంటారు, ఒక ఉన్నతమైన స్థానాన్ని కోరుకుంటారు, విఐపి చైర్లోకి వెళ్ళి కూర్చుంటారు, విఐపి పొజిషన్ వాళ్ళు కూర్చుంటారు, విఐపి పొజిషన్ వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఎందుకనంటే మేము ప్రత్యేకించబడిన వారం, అందుకని వాళ్ళు ఒక సపరేటు బట్టలు కుట్టించుకుంటున్నారు, ఈ మనుషులు కనపడాలన్న ఈ భక్తంతా చేస్తున్నారు. విందుల్లో అగ్రస్థానాలు, సమాజ మందిరాల్లో అగ్రపీఠాలను వారు కోరుకుంటున్నారంటే వారి హృదయం ఎంత గర్వంతో నిండుకొని ఉందో గమనించాలి, ఎంతగా వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటున్నారో గమనించండి. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటున్నారో వాళ్ళు తగ్గించబడతారంట, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటున్నారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తూ ఉంటారు. వీళ్ళని చూడండి, శాస్త్రులు పరిశైలు వీళ్ళని వీళ్ళు హెచ్చించుకుంటున్నారు. సమాజ మందిరాల్లో మాకు అగ్రపీఠాలు కావాలి, తర్వాత విందుల్లో మాకు అగ్రపీఠాలు కావాలి, భోజనాలు చేసే దగ్గర ఫంక్షన్స్ దగ్గర కూడా వెళ్ళిపోయి మాకు ఉన్నతమైన విఐపి పొజిషన్స్ కావాలి, ఒక ఉన్నతమైన ప్రత్యేకమైన స్థానం కావాలి, అగ్రపీఠం మాకు కావాలి, అందరికంటే మేము పైన ఉండాలి అన్న మీమాంస వారిలో మనకు కనిపిస్తూ ఉంది. అక్కడితోనే వాళ్ళు ఆగట్లేదంట, విందుల అగ్రస్థానాలు, సమాజ మందిరాల అగ్రపీఠాలు, సంత వీధుల్లో వందనములను, మనుషుల చేత బోధకులను పిలువబడుటకు కోరతారు.
ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, అంటే వారి గర్వం వారిని ఏం చేస్తుందంటే విందుల్లో అగ్రపీఠాలు సమాజ మందిరాల్లో కూడా అగ్రస్థానాలు కావాలని పబ్లిక్లో వారి యొక్క ఎపిరియన్స్ ఆ విధంగా ఉండాలి, వారు ఆ విధంగా కనపడాలని వాళ్ళు అగ్రపీఠాలు కోరుకుంటున్నారు. రెండోది వారికి టైటిల్స్ కొన్ని పెట్టుకుంటున్నారు. ఒకటి ప్లేసెస్ కూడా సపరేట్ కోరుకుంటారు, సపరేట్ ప్లేస్ స్పెషల్ ప్లేసెస్ కోరుకుంటున్నారు, అంటే ప్రత్యేకమైన స్థలాలు కోరుకుంటున్నారు. ఏంటో ప్రత్యేకమైన స్థలాలు అంటే సమాజ మందిరాల్లో ప్రత్యేకమైన స్థలం, విందుల్లో కూడా ప్రత్యేకమైన స్థలం, ఈ ప్లేసెస్ని కూడా సపరేట్గా కోరుకుంటున్నారు, స్పెషల్గా కోరుకుంటున్నారు. అక్కడితో నాకుండా కొన్ని టైటిల్స్ పెట్టుకుంటున్నారు, స్పెషల్ టైటిల్స్ పెట్టుకుంటున్నారు. ఏమనంటే బోధకులని పిలువబడుతున్నారంట, సంత వీధుల్లో వందనాలు చెప్పించుకుంటున్నారు, బోధకులని పిలువబడుతున్నారు. తర్వాత 8వ వచనంలోకి వస్తే దేవుడు అన్నాడు, మీరైతే బోధకులని పిలువబడొద్దు, మీ బోధకుడు ఒక్కడే ఉన్నాడు, మీరందరూ సహోదరులు. మీరైతే బోధకులని పిలువబడొద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. అంతేగా తండ్రి అని పిలిపించుకుంటున్నారంట వాళ్ళు. అంటే వాళ్ళు కొన్ని టైటిల్స్ పెట్టుకున్నారు. ఏంటా టైటిల్స్ అంటే బోధకులని పెట్టుకుంటున్నారు, వందనాలు చెప్పించుకుంటున్నారు, తండ్రి అని కూడా పిలిపించుకుంటున్నాడు. దేవుడు ఏమన్నాడంటే మీరందరూ సమానంగా ఉన్నారు, ఇక్కడ హెచ్చు తగ్గులేవి లేవు, పరలోక రాజ్యంలో కూడా హెచ్చు తగ్గులేవి లేవు, పరలోక రాజ్యంలో మనందరం సహోదరులుగా ఉంటాం. కానీ ఇక్కడ వీళ్ళు స్పెషల్ ప్లేసెస్తో పాటు స్పెషల్ టైటిల్స్ కూడా కోరుకుంటున్నారు. బోధకులను మమ్మల్ని పిలవండి, టీచర్స్ అని పిలవండి, రబ్బీ అని పిలవండి, రబ్బీ అని పిలవండి, మమ్మల్ని బోధకుడు అని పిలవండి. ఈ విధంగా వాళ్ళను వాళ్ళు ఎంతగా హెచ్చించుకుంటున్నారో చూడండి. దేవుడు అన్నాడు బోధకుడు ఒక్కడే, ఆ బోధకుడు ఎవరంటే నేనే మీ బోధకుడిని. యేసుక్రీస్తే మన బోధకుడు, దేవుడే మన బోధకుడు. తప్ప మనం కేవలం ఆయన ఇచ్చిన మెసేజ్ని ఇతరులకు చెప్పేవాళ్ళమే తప్ప మనలో ఏ బోధకుడైనప్పటికీ ఎవరిలో ఉండాల్సిన లోపాలు వాళ్ళలో ఉన్నాయి. దేవుడు అన్నాడు మీలో మీరు ఎవరో మీకు బోధకులుగా ఉండకూడదు. వృత్తిరీత్యా నేను టీచర్ని అయినప్పటికీ, నేను కాలేజీ లెక్చరర్ అయినప్పటికీ అదిగా దేవుడు అక్కడ మాట్లాడేది నేను కావాలని మంచి బోధకుడిగా ఒక టైటిల్ పెట్టుకొని వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు తండ్రి అని మీరు పిలిపించుకోవద్దు, ఎందుకంటే పరలోకంలో మీకు ఒకడే తండ్రి ఉన్నాడు, మీరందరూ సహోదరులు, తండ్రి అని కూడా మీరు పిలిపించుకోవద్దు. ఏ విధంగా అయితే శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళకి కొన్ని స్పెషల్ టైటిల్స్ పెట్టుకున్నారో ఆ స్పెషల్ టైటిల్స్ స్పెషల్ ప్లేసెస్ వాళ్ళు కోరుకునే ఏమి సూచిస్తున్నాయంటే వాళ్ళు వేషధారులని మనకి సూచిస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ పేర్ల ముందు రెవరెండ్ అని పెట్టుకునేవాళ్ళు కొంతమంది, మోస్ట్ రెవరెండ్ అని పెట్టుకునేవాళ్ళు కొంతమంది, తర్వాత అపోస్తులు అని పెట్టుకునేవాళ్ళు కొంతమంది, ఇంకోటేదో పెట్టుకునే ప్రవక్తలు కొంతమంది. ఇలా కీర్తన గ్రంథంలో సెలవిస్తుంది భయంకరుడైన గొప్ప దేవుడు. అంటే దేవుడికి మాత్రమే చెందాల్సిన బిరుదులు కొన్ని ఉన్నాయి. ఆ దేవునికి మాత్రమే చెందాల్సిన బిరుదుల్ని, దేవునికి ఇవ్వాల్సిన ఆ ఘనతని మనుషులుగా మనం దొంగిలించకూడదు. ఎందుకంటే దేవుడు తన మహిమను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడడు. దేవుడు అన్న నా మహిమను నేను ఎవరికి ఇవ్వను, నేను రోషం కలిగిన దేవుణ్ణి, నా మహిమ నాకే కావాలి. మహిమ ఘనత ప్రభావం అర్హుడు ఎవరంటే దేవుడు. దేవుడు మహిమ పొందటానికి అర్హుడు, ఘనత పొందటానికి అర్హుడు, స్తుతించబడటానికి అర్హుడు. అంత అర్హుడైన దేవునికి చెందాల్సిన కొన్ని బిరుదుల్ని పాపాత్ములం, హృదయం నిండా మనకు పాపం ఉంది, అరికాల నుంచి నన్నెత్తి వరకు పాపంతో నిండుకొని ఉన్నాం. అటువంటి భ్రష్టత్వంలో ఉన్న మనం ఎందుకు ఈ టైటిల్స్ పెట్టుకోవాలి? ఈ టైటిల్స్ వల్ల మనం సాధించేది ఏంటి? సహోదరులను పిలిపించుకోండి అంటున్నాడు, సేవకులను పిలిపించుకోండి అంటున్నాడు, ఉపచారకులను పిలిపించుకోండి అంటున్నాడు. అంతే తప్ప దేవుడు అనుమతించని, దేవుడు ఆమోదించని ఇటువంటి టైటిల్స్ ఎవరో కూడా పెట్టుకోకూడదు. ఇవి అంత ఆరోగ్యవంతమైనవి కాదు. ఎందుకంటే ఇలా టైటిల్స్ ఏమని మనకు సూచిస్తూ ఉంటే అంటే మనం ఇతరుల కంటే గొప్పవాళ్ళం, ఇతరుల కంటే మనం భిన్నమైన వాళ్ళం. దేవుడు అన్నాడు మీరు భిన్నమైన వాళ్ళు కాదు, మీరందరూ సహోదరులు, సమానులు, పరలోక రాజ్యాలు కూడా మీరు సమానులు. ఎవరన్నా భిన్నంగా ఉన్నారంటే దేవుడు మనకి అంటే అతీతుడిగా కనపడుతూ ఉంటాడు, ఆయన ప్రత్యేకించబడిన వాడు, పరిశుద్ధుడు. కాబట్టి దేవునికి మాత్రమే చెందాల్సిన ప్రత్యేకమైన బిరుదులు, బోధకుడు కానీ తండ్రి కానీ ఇటువంటివి మనుషులుగా మనం ఎవరికి కూడా వాటిని ఆపాదించకూడదు. నాకు పిల్లలు ఉండొచ్చు, నన్ను వాళ్ళు తండ్రి అని పిలిపించుకోవచ్చులే, కానీ వేరొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను తండ్రి అని సంఘస్థుల్లో లేకపోతే వేరొక వాళ్ళను మనం పిలిపించుకోవటానికి ఇష్టపడకూడదు. మనం తిమోతి గురించి మనం పౌలు మాట్లాడుతూ ఉంటాడు, నేను కనిన నాకు నా శ్రమంలో నేను కనిన నా కుమారుడు అంటాడు. అంటే తిమోతి మీద తనకున్న శ్రద్ధను కనపరిచాడే తప్ప తన చేత తండ్రి అని పిలిపించుకోవడానికి తను వెంపరలాడలేదు అపోస్తలైన పౌలు. నేటి దినాల్లో చాలామంది అయ్యగారు అని పిలిపించుకోవటం, అమ్మగారు అని పిలిపించుకోవటం, రకరకాల ఈ పేర్లు అన్నీ మనకి కనపడుతూ ఉంటాయి. దేవుడు అన్నాడు మీరు అలా పిలిపించుకోవద్దు, ఎవరన్నా అలా మిమ్మల్ని పిలుస్తూ ఉంటే మీరు ఒప్పుకోవద్దు, సహోదరులను పిలిపించుకోండి. ఎందుకంటే తండ్రి దేవుడు మాత్రమే మీ తండ్రి, ఆయన మాత్రమే ప్రత్యేకించబడినవాడు. కాబట్టి మీరు మీలో మీరు అలా ఉండకూడదు. శాస్త్రుల పరిసరాలు అయితే అలా ఉన్నారు, అంటే మాటల్లో ఎక్కువ ఉన్నారు, చేతల్లోకి వచ్చేసేపాటికి తక్కువ చేస్తున్నారు. మనం దేవు ఆ హెచ్చరికల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంతేకాదు దేవుడు ఇక్కడ చెప్పాడు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడు ఉండాలి. చాలాసార్లు తర్వాత మీరు గురువులను కూడా పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడు ఉండాలి.
తను తను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. చూడండి, ఇక్కడ మనుషుల దృష్టిలో ఏదైతే ఘనంగా ఉందో దేవుడు దాన్ని ఘనహీనంగా చేస్తున్నాడు. ఎవరైతే వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవాలని చూస్తూ ఉంటారో దేవుడు అంటే వాళ్ళని తగ్గిస్తూ ఉంటాడు. ఎవరైతే వాళ్ళని వాళ్ళు తగ్గించుకోవాలని చూస్తూ ఉంటారో దేవుడు వాళ్ళని తగిన సమయంలో హెచ్చిస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు అన్నాడు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలి. ఎవరైతే నేను గొప్పగా ఉండాలని అనుకుంటున్నారో ఈ పేర్లు బిరుదులు ప్రత్యేకమైన ప్లేసెస్ ప్రత్యేకమైన టైటిల్స్ మీరు పెట్టుకోవద్దు. వాటిని బట్టి మీరు గొప్పగా ఉండాలని మీరు భావించవద్దు. అవి కాదు మిమ్మల్ని గొప్పగా చేసేవి. ఎవరైతే మీలో గొప్పగా ఉండాలనుకుంటున్నారో వాడు అందరికంటే సేవకుడై ఉండాలి, పరిచారకుడై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు తన గురించి తను చెప్పుకుంటూ అంటాడు, నేను మనుషు కుమారుడు పరిచారం చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయదానిగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. అంతగా దేవుడు తను తను తగ్గించుకొని ఒక మాదిరిని మనం కనపడుతూ ఉంటే ఈ నేటి దినాల్లో అనేక మందిని మనం ఇతరుల కంటే భిన్నంగా కనపడాలి. ఇతరులు మనల్ని చూడాలి, వాళ్ళ మనం వేరొక దృష్టితో వాళ్ళని ఆకర్షించాలి, ఏదో ఒక విధంగా మన గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి ఆలోచనలన్నీ మనం యేసుక్రీస్తు రక్తంతో కడిగి వేసుకోవాలి. పాపం యొక్క భ్రష్టత్వం ఇవన్నింటినీ మనకి తీసుకొని వచ్చి పెట్టింది. ఎందుకని ఇవన్నీ చేస్తున్నారంటే మనుషులు పాపం యొక్క పర్యవసానాలు. ఆ విధంగా పాప భ్రష్టత్వం మనిషిని వాళ్ళని వాళ్ళు హెచ్చించుకునే విధంగా గర్వంతో పొంగిపోయేటట్టుగా చేస్తూ ఉంది. కాబట్టి నిజమైన గొప్పతనం పరిచర్య చేయడానికి దిగొచ్చేలా చేస్తుంది. తమను తాము హెచ్చించుకుంటే హెచ్చించుకునే పరిశీలు తగ్గించబడుతున్నారు, తమను తాము తగ్గించుకునే నిజమైన శిష్యులు తగిన సమయంలో హెచ్చించబడుతున్నారు. కాబట్టి సర్వెంట్ లీడర్షిప్ అనేది చాలా ప్రాముఖ్యమైనదని మనం గమనించాలి. కాబట్టి ఈ విధంగా వాళ్ళ చేతల్లో తక్కువ ఉండి మాటలు ఎక్కువ ఉన్న శాస్త్రుల పరిశీలిలాగా మనం ఉండకూడదు. వేషధారులాగా మనుషులు కనపడాలన్న మన భక్తి చేయకూడదు. కాబట్టి దేవుడిచ్చిన హెచ్చరికల్ని మనం స్వీకరించాలి. ప్రత్యేకమైన సంత వీధుల్లో ప్రత్యేకమైన స్థలాలు కానీ, లేకపోతే విందులు అగ్రపీఠాలు కానీ, సమాజ మందిరాలు అగ్రపీఠాలు కానీ, ఉన్నతమైన పొజిషన్స్ ఉన్నతమైన కుర్చీలు కోరుకునేటట్టుగా మన దృక్పథం ఉండకూడదు. మనలో ఎవరైనా గొప్పవాడై ఉండాలంటే అందరికంటే తగ్గించుకొని పరిచర్య చేయాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రత్యేకమైన స్థలాలు మనకొద్దు, ప్రత్యేకమైన టైటిల్స్ పేర్లు కూడా మనకొద్దు. బోధకుడు, రెవరెండు, లేకపోతే ఇంకోటేదో మనకొద్దు. మనలో మనం సహోదరులుగా ఉన్నాం. దేవుడు ఇచ్చిన ఆ సహోదరత్వాన్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన, మాటల్లో ఎక్కువ చేతల్లో తక్కువ ఉన్న భక్తిని ప్రదర్శించే శాస్త్రుల పరిశీలి గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నిజంగా మనుషులు కనపడాలని, దేవ మనుషులకు వినపడాలని వారి నీతి కార్యాలు, వారి ప్రార్థనలు, వారి దాన ధర్మాలు ఇవన్నీ నాయన మనుషుల దగ్గర బోర ఊదించుకోవటానికి చేస్తూ ఉన్నారు. కాబట్టి మాలో ఎవరైతే అటువంటి దృక్పథం కలిగి ఉంటున్నామో నాయన, మీరు ఇస్తున్న హెచ్చరికలు మేము తీసుకొని ఆ దృక్పథాన్ని విడిచిపెట్టడానికి మీరు సహాయం చేయండి. నిజంగా వాళ్ళు సంత వీధుల్లో ప్రత్యేకమైన పొజిషన్లు కోరుకుంటున్నారు, అగ్రపీఠాలు కోరుకుంటున్నారు, సమాజ మందిరాల్లో విందులు అగ్రపీఠాలు కోరుకుంటున్నారు, ఒక ప్రత్యేకమైన స్థలాలు, ప్రత్యేకమైన పొజిషన్స్, ప్రత్యేకమైన బిరుదులు వాళ్ళకు వాళ్ళు పెట్టుకొని ప్రభువా హెచ్చించుకుంటున్నారు. నాయన, మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకొని నాయన నిజంగా మేము మాటల్లో తక్కువ ఉండడానికి, చేతలు ఎక్కువ ఉండడానికి సహాయం చేయండి. మేము ఏదైతే బోధిస్తున్నామో దాంట్లో మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. మా భక్తి మనుషులు కనపడాలన్న దృక్పథంతో కాక నాయన, రహస్యమందు మీరు చూస్తున్నారని గుర్తెరిగి దాని ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.